Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. కుప్పం టూర్లో ఆంక్షలు మొదలు. చంద్రబాబుకు పోలీసుల నోటీసులు. ఏపీలో కందుకూరు గుంటూరు తొక్కేసలాటల నేపథ్యంలో టీడీపీ అధినేత చంద్రబాబు తలపెట్టిన కుప్పం టూర్పై ఆంక్షలు కొరడం మొదలైంది. పలమనేరు సబ్ డివిజన్ పరిధిలోని 3 మండలాల్లో 3 రోజుల పాటు చంద్రబాబు టూర్కు అనుమతి కోరారు. దీంతో పోలీసులు ఆంక్షల్ని గుర్తు చేస్తూ నోటీసులు జారీ చేశారు. ఏపీ ప్రభుత్వం తాజాగా ర్యాలీలు, రోడ్ షోలను నిషేధిస్తూ ఉత్తర్వులు జారీ చేసిన నేపథ్యంలో చంద్రబాబుకు జారీ చేసిన ఈ నోటీసులు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. టీడీపీ అధినేత చంద్రబాబు ఈ నెల 4వ తేదీ నుండి 3 రోజుల పాటు పలమనేరు సబ్ డివిజన్ పరిధిలోని శాంతిపురం, గుడుపల్లి, కుప్పం మండలాల్లో పర్యటించబోతున్నారు. తన సొంత నియోజకవర్గం కుప్పం పరిధిలోకి వచ్చే ఈ 3 మండలాల్లో తాను పర్యటిస్తున్నట్లు పోలీసులకు చంద్రబాబు సమాచారం ఇచ్చారు. దీంతో వారు దీనికి స్పందనగా మరిన్ని వివరాలు కోరుతూ రాష్ట్ర ప్రభుత్వ ఆంక్షల్ని గుర్తు చేస్తూ నోటీసులు జారీ చేశారు. పలమనేరు సబ్ డివిజనల్ పోలీసు అధికారి పేరుతో చంద్రబాబు పిఏ మనోహర్కు ఈ నోటీసులు పంపారు. గత నవంబర్లో పలమనేరు సబ్ డివిజన్లో ఉద్రిక్తతల దృష్ట్యా సెక్షన్ 30 అమలు చేస్తున్నట్లు చంద్రబాబుకు పంపిన నోటీసుల్లో పోలీసులు పేర్కొన్నారు. జనవరి 1 నుంచి 30 వరకు మళ్లీ సెక్షన్ 30 అమలు చేస్తున్నట్లు పలమనేరు పోలీసులు వెల్లడించారు. రాష్ట్రంలో తాజాగా కందుకూరు, గుంటూరులో చోటు చేసుకున్న ఘటనల నేపథ్యంలో పలమనేరులో పోలీస్ చట్టంలోని సెక్షన్ 30 క్రింద ఆంక్షలు అమలు చేస్తున్నట్లు పోలీసులు ఈ నోటీసులో పేర్కొన్నారు. దీంతో పాటు మరిన్ని అంశాలని ఈ నోటీసులో ప్రస్తావించారు. పలమనేరు సబ్ డివిజన్లో సెక్షన్ 30 అమల్లో ఉన్న నేపథ్యంలో సభలు, సమావేశాలు పెట్టాలంటే ముందుగా సమావేశమయ్యే ప్రదేశాలు పేర్కొంటూ ముందస్తు అనుమతి తీసుకున్నాక పెట్టుకోవాలని పోలీసులు చంద్రబాబును కోరారు. ఇరుకు రోడ్లలో, జాతీయ, రాష్ట్ర రహదారులపై కాకుండా ఏదైనా విశాల ప్రదేశంలో పెట్టుకోవాలని వారు సూచించారు. వివరాలు ఇస్తే పరిశీలించి అనుమతిస్తామని పోలీసులు చంద్రబాబుకు తెలిపారు. అలాగే రాష్ట్ర ప్రభుత్వం తాజాగా జారీ చేసిన ఉత్తర్వుల్ని అధికారులు ఈ నోటీసుల్లో యథాతథంగా ప్రస్తావించారు. రాష్ట్ర ప్రభుత్వం తాజాగా జారీ చేసిన ఉత్తర్వుల్ని కుప్పం టూర్లో చంద్రబాబు పాటించాల్సి ఉంటుందని పలమనేరు పోలీసులు పేర్కొన్నారు. అధికారుల నుంచి ముందస్తు అనుమతి తీసుకోకుండా జీవోలో నిబంధనలు అతిక్రమించి సభలు, సమావేశాలు జరిపి వాటి వల్ల ఏదైనా అవాంఛనీయ ఘటనలు జరిగితే నిర్వాహకులపై కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని పోలీసులు హెచ్చరించారు. దీంతో కుప్పం టూర్పై ఉత్కంఠ నెలకొంది. పోలీసులు జారీ చేసిన నోటీసుపై చంద్రబాబు ఎలా స్పందిస్తారో చూడాల్సి ఉంది.